హలో నమస్తే, నేను మీ డాక్టర్ దశరథ రామారెడ్డిని. సాధారణంగా పాదంలో సమస్యలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. సాధారణంగా వచ్చిన సమస్యలు ఏంటంటే, ఒకటి మడమ సోల, అదే మెడికల్ టర్మ్లో ప్లాంటార్ ఫేసైటిస్ అంటాం. అలా కాకుండా కొంతమందికి ఫ్లాట్ ఫుట్, అంటే పాదం కంప్లీట్గా నేలను ఆలుకుంటుంది. సాధారణంగా ఎవరన్నా నుంచుంటే మధ్యపాదం కొంత గ్యాప్ ఉండాలి నేలకి, దానికి మధ్యన అది ఉండదు, దాన్ని ఫ్లాట్ ఫుట్ అంటాం. కొంతమందిలో హ్యాలక్స్ వ్యాల్గస్, అంటే బొటన వేలు బయట వైపుకి వచ్చేసి ఉంటుంది, దాన్ని హ్యాలక్స్ వ్యాల్గస్ అంటాం. అలా కాకుండా కొంతమందికి గుర్రపు డెక్క లేదా రెట్రో క్యాల్కేనియల్ స్పర్ అంటాం. ఈ రెట్రో క్యాల్కేనియల్ స్పర్ అంటే మడమ పైన ఉండే ఎముక కొంత ఎదుగుతుంది, ప్రతి అడుగు కూడా నరకప్రాయంగా ఉంటుంది.